Hello everyone, welcome to Homemaker Ideas. I will make videos on cooking, decoration, crafts and many more. And if you want to see many more videos, please subscribe my channel. ఈ రోజు నేను మా బాబు 1 ఇయర్ కోసం నేను బర్త్డే డెకరేషన్ ఎలా చేశానో సింపుల్గా చూడండి. ఈ లాక్డౌన్ వల్ల మేము సెలబ్రేట్ ఏం చేయలేదు, సో ఇంట్లోనే జస్ట్ సింపుల్గా నేను డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. దీనికోసం బ్యాక్డ్రాప్ స్టాండ్ ఒకటి తీసుకున్నాను. ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది, 2600 పడుతుంది. అండ్ బ్యాక్డ్రాప్ స్టాండ్కి ఇలా కర్టన్స్ అరేంజ్ చేసుకున్నాను. బ్యాక్డ్రాప్ క్లాత్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో బెలూన్స్ తీసుకొని స్టాండ్కి ఇలా అరేంజ్ చేసేసామన్నమాట, బ్లో చేసి. నెక్స్ట్ ఈ ఫ్యాన్స్ చూసారు కదా, ఈ ఫ్యాన్స్ మనకు బయట అయితే 350 పడుతుంది. నేను 2 చార్ట్స్ తీసుకొని జస్ట్ 10 రూపీస్లో ఆ ఫ్యాన్స్ చేసేసానమాట. ఇంకొకటి హ్యాపీ బర్త్డే బ్యానర్ ఒకటి తీసుకున్నాము. ఈ ఫొటోస్ మాత్రం ఫస్ట్ నుండి 12 మంత్స్ నేను ఎవ్రీ మంత్ ఫొటోస్ తీసేదాన్ని. ఒకటి వాల్ క్లాక్ ఫోటో థీమ్తో ఒకటి తీసేదాన్ని, ఇంకొకటి ఏదో ఒక థీమ్తో ఫొటోస్ తీసానమాట. అవి ఇలా అరేంజ్ చేసుకున్నాను, 1 to 12 ఒక థీమ్తో చేసింది. ఈ వాల్ క్లాక్ లాగా మనకి ప్యారెట్స్ వేసి చార్ట్ పైన ఉంది కదా, అదేమో వాల్ క్లాక్ ఫొటోస్ అన్నమాట. 0 నుండి 12 వరకు, 1 to 12 వాల్ క్లాక్ ఫొటోస్. ఇంకొకటి ఫాయిల్ బెలూన్స్ తీసుకున్నాను, ONE1 అనే ఫాయిల్ లెటర్స్ తీసుకున్నాను. ఇక్కడ పక్కన డెకరేషన్ కోసం ఒక ట్రేలో నేను బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అరేంజ్ చేశాను. ఇంకొకటేమో కప్ కేక్ స్టాండ్ ఒకటి పెట్టుకొని కప్ కేక్స్ పెట్టేశాను దానిపైన. జస్ట్ నార్మల్ కప్ కేక్స్ తీసుకొని దానికి విప్పింగ్ క్రీమ్ అరేంజ్ చేసేసి దానిపైన చాకో చిప్స్ వేసేసాను అన్నమాట. ఇక్కడ మనం లాలీపాప్స్ పెట్టుకున్న, లాలీపాప్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. జస్ట్ సింపుల్గా డెకరేట్ చేసుకున్నామండి. లాక్డౌన్ కాబట్టి ఇంకా బయట వాళ్ళని ఎవరిని పిలవకుండా మేము ఇంట్లోనే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం ఫస్ట్ బర్త్డే కోసం. ఇది ఒక ఐడియా మీకు ఇస్తున్నాను అన్నమాట, మీరు ఇంకా దీన్ని చాలా బాగా డెవలప్ చేసుకొని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఒక 2 బెలూన్స్ స్టాండ్స్ తీసుకొని అటొకటి ఇటొకటి పెట్టానమాట. ఇది ఫైనల్ లుక్ మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.